టిఆర్ఎస్ కాంగ్రెస్ ఏదో ఉద్ధరించినట్టు ఒకరికొకరు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, టేబుల్ కొనుక్కురమ్మని ఒక ఆయన, జల్లి కూలగొట్టమని ఇంకొక ఆయన, వీళ్ళు మొత్తం ఏదో ఒక డ్రామా అని, చీకటి దొంగ ఇద్దరు ఒకటే చేస్తున్నటువంటి డ్రామాని రక్తి కట్టించడానికి చేసేటువంటి ప్రయత్నంలా కనబడతాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటారు, కొత్త టేబుల్ కొనుక్కొని బావా బామ్మర్దులు ఇద్దరు రాన్రి, నా ఇల్లు ఏమన్నా ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనో ఉంటే, శీకం భూముల్లో ఉంటే తొందరగా గులగొట్టండి అంటాడు. కేటీఆర్ అన్నట్టు ఆయన అంటాడు, 10 సంవత్సరాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా చేసిన ఆయన, ఆయన నడిస్తే కంప్యూటరు, ఆయన నడిస్తే ప్రపంచం గుర్తిస్తుంది, గొప్పగా గర్విస్తుంది అని చెప్పేటువంటి కేటీఆర్ అన్నట్టు ఆయన చెప్తాడు. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరి భూములున్నా, ఎవరి ఆస్తులున్నా అర్జెంటుగా గులగొట్టురు అని అడుగుతాడు. నేను ఇద్దరిని అడుగుతున్నా, మీరిద్దరు కూడా రెండు విభిన్న పార్శ్వాలుగా రెండు విభిన్న పార్టీలను రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీరు మీ బాధ్యతలను ఎందుకు మర్చిపోయాను అనేది ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. టీవీలలో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వస్తున్నాయి, వెనకటికి మా అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడిండు, ఎన్ కన్వెన్షన్ను గులగొట్టమన్నాడు, అన్న అప్పుడు చెప్పిండు ఇప్పుడు గులగొట్టిండు, అప్పుడు చెప్పిండు ఇప్పుడు గూలగొట్టిండు అని సోషల్ మీడియాలలో బాగా భజనలు చేసే బ్యాచ్ ఒకటి తయారై భజన చేసుకుంటాం. అసలు చెరువుల ప్రొటెక్షన్కి సంబంధించి ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి ఎంతపాటి చిత్తశుద్ధి ఉంది అనేది తెలంగాణ సమాజం ముందు 2 నిమిషాలు నేను ఈ వాస్తవాల నుంచి తలుచుకున్నాను. గౌరవనీయులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జాకు గురైందని చెప్పి మొట్టమొదటిసారిగా 1994 ఎన్టీ రామారావు గారు లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే కంటే కొద్ది రోజుల ముందు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జాకు గురవుతుంది, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు రేచల్ చటర్జీ అనేటువంటి ఒక అధికారిని పంపించి మీరాలం ట్యాంకులో కట్టినటువంటి అన్ని అక్రమ కట్టడాలని కూలగొట్టండి అని చెప్పి చెరువుల పరిరక్షణ కోసం నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక ప్రారంభం చేసిండ్రు. భాగ్యనగరం చుట్టూ ఉన్నటువంటి చెరువుల్ని, కుంటల్ని కాపాడాలనేటువంటి ఒక ఆలోచన ప్రారంభమైంది. దీన్ని కంటిన్యూ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన ముందున్నటువంటి రిట్ పిటిషన్స్ 2006, 2007 వేసినటువంటి చెరువుల పరిరక్షణ కోసం వేసినటువంటి రిట్ పిటిషన్లన్నింటినీ డిస్పోజ్ చేస్తూ 2010 ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు. ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో, శీకంలో ఎక్కడ ఎవరు ఏ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఎవరు ఏం కట్టినా కూలగొట్టమని చెప్తే దాన్ని అమలు చేసేందుకని చెప్పి అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఓఎంఎస్ నెంబర్ 157 అనేటువంటి ఒక జీవో తీసుకొని వచ్చి ఎప్పుడు తెచ్చింది ఇది? 6 ఏప్రిల్ 2010 ఈ జీవో వచ్చింది. 2010 ఏప్రిల్ 6 రోజు జీవో నెంబర్ 157 ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు తీసుకొని వచ్చి ఇప్పుడు నేను కొత్తగా చేసిన హైడ్రాని, నేను కొత్తగా లేక్ ప్రొటెక్షన్ వేసిన అని బాగా మాట్లాడుతున్నటువంటి మిత్రులందరికీ కూడా జిఓఎంఎస్ నెంబర్ 157 డేటెడ్ 6/4/2010 ఏం చెప్తుంది అంటే, హైకోర్టు సూచనల మేరకు, ఇందులో రాసిరు క్లియర్గా, హైకోర్టు సూచనల మేరకి మెట్రోపాలిటన్ కమిషనర్ అంటే ఎంసీడీఏ చైర్మన్ ఎవరైతే ఉంటారో అతను, రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డీజీ ఆఫ్ ద పోలీస్ కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇట్లా 17 మందిని పెట్టి అప్పుడే హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకి 2010
జిఓఎంఎస్ నెంబర్ 157. ఈ జిఓ నెంబర్ పేరు 157. జిఓఎంఎస్ నెంబర్ 157 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ జియో తీసుకొచ్చిన దాని ఉద్దేశం ఏం రాసిండ్రు? ప్రొహిబిటింగ్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ మేజర్ హోటల్స్ రెసిడెన్షియల్ కాలనీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ దట్ జనరేట్ పొల్యూషన్ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ఉస్మాన్ నగర్ హిమాయత్ సాగర్ లేక్స్ అండ్ ద విలేజెస్ ఏ లిస్ట్ ఈజ్ ఇయర్ బై ఎన్క్లోజ్డ్ అని ఒక లిస్ట్ ఇచ్చారు. ఏ ఊర్లల్లో చెరువులు కుంటలు ఏమేమి కబ్జాలు అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి, వీటిని ప్రొటెక్ట్ చేయండి. ఈ ప్రొటెక్ట్ చేసేందుకు ఇక ఈ 18 మంది అధికారులతో కూడి ఒక కమిటీ వేసిన అని 2010లో ఒక కమిటీ వేసింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.